ఈరోజు ఇక్కడికి నేను రవిశంకర్ గారు నేను మంత్రిగా వచ్చిన అన్నారు. నేను మంత్రిగా రాలేదు, మన్మడగా వచ్చిన ఈ ఊరికి. కాబట్టి మీరు ఏదైతే నువ్వు కూర్చున్నావు ఆయన ఆగురా భయ్, అరే అరే దండం పెడతారా భయ్, లొల్లి పెట్టక లొల్లి పెట్టకరా భయ్, ప్లీజ్ 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 లొల్లి పెట్టక, ప్లీజ్ లొల్లి పెట్టక. అంటే నేను ఆగురా భయ్, దండం పెడతా. దాదాపు మా తాతకు నేను మొదటి మనవని, కేశవరావు గారికి నేను మొదటి మనవని. దానిలో సప్పట్లు కొట్టిదిందిరా భయ్, ఒకడు మొదటోడు ఉంటాడో, ఒకటి నడిపోడు ఉంటాడో, ఒకటి ఆఖరోడు ఉంటాడు, గన్నెల సపోర్ట్లు కొట్టి పడతా. ఇది బా నేను మొదటి మనమని, ఎందుకంటే మా అమ్మ పెద్ద బిడ్డ. మీకేమైందిరా ఇప్పుడు? ఇప్పటిదాకా మా చెరువు ఉన్నారు పిల్లలు, ఇప్పుడు ఏమైంది వీళ్ళకు? అయితే మా అమ్మ మా తాతకు పెద్ద బిడ్డ, మొత్తం నలుగురు సంతానం వాళ్ళు. మా అమ్మ పెద్ద బిడ్డ, ఇక మీ అందరికి తెలుసు. ఇక్కడ ఈ ఊళ్ళోనేమో మా అమ్మని రాజవ్వ అంటారు, రాజవ్వ అంటారు. ఎందుకంటే అప్పుడు మా తాత ఏంటంటే స్వాతంత్ర సమరయోధుడు, ఆయన బిడ్డ పేరు కూడా స్వరాజ్యం అని పెట్టుకున్నాడు. కాబట్టి ఈ ఊళ్ళో అందరేమో రాజ్యం రాజవ్వ అంటారు. కానీ పెళ్ళైనాక అరే మీ దయరా, నేను ఏమన్నారా మిమ్మల్ని, కావాలంటే ఇంటికి ఇమ్మని చెప్పినా కదరా తమ్మి.